ఏడ్చినట్టుంది, నిజంగానే ఏడ్చినట్టుంది. నిజమా, నాకైతే నచ్చలే అన్న. నేను అదే నేను చెప్తున్నా కదా, నేను హై ఎక్స్పెక్టేషన్తో పెట్టుకొని వచ్చా మేడం. నిజంగా నా అర్థం కాలే అన్న నాకు, నిజంగానే అదే నిజంగానే అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం నెగిటివ్ స్లో వేస్తాను. అదే మ్యాక్సిమం 3-4 టైమ్స్ చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. నాకైతే అసలు పిచ్చ పాడైంది, బుర్ర పాడైపోయింది. నాకు 450 రూపాయలు పెట్టినాం మేము, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినాం మేము. ఇంత ప్రభాస్ అనేది పాన్ ఇండియా ప్రపంచం మొత్తం చూస్తుంది, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాన్ని మించిన హీరో ఎవరు లేడు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ స్టోరీ విషయంలో చూసుకుంటే అవుట్పుట్ గిట్టంగా బాగానే ఉంది. కానీ ఎందుకు ఈ మూవీకి వచ్చేసి నెగిటివ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్. ప్రభాస్ అనే యాక్టింగ్ బాగుంది, కానీ ప్రొడక్షన్ వాల్యూ అస్సలు బాగాలేదు. బీజిఎం అయితే అస్సలు బాగాలేదు. ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, విజయ్ దేవరకొండ కానీ, ఆర్జీవ్ కానీ, ఇంకా రాజమౌళి కానీ, కమల్ హాసన్ కానీ, ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళని వాడుకున్నాడు కరెక్టే, కానీ ఏమో కొంచెం ర్యాండమ్లా నాకైతే నచ్చలేదు. సినిమా రాడానా అంటే చాలామంది పాజిటివ్గా అయితే ఉన్నారు, కానీ నాకైతే నచ్చలే అన్న. సో నేను పెట్టే పైసలకి నేను సాటిస్ఫాక్షన్ కావాలి.